ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే మజాక్ కాదు ఏ గ్రామానికి ఆ గ్రామం మేనిఫెస్టో మీకేం కావాలో మాకు ఇవ్వండి మీకు మీ గ్రామంలో ఏమేం కావాలో నాకు ఇవ్వండి నేను గోవర్ధన్ అన్న బాధ్యత తీసుకుంటాం ప్రశాంత్ అన్న బాధ్యత తీసుకుంటాం ఒక్కొక్క పని ఒక్కొక్క పని మీ గ్రామంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టిచ్చే బాధ్యత మాది ఒక్కొక్క గ్రామం యొక్క మేనిఫెస్టో తయారు చేయండి ఏ గ్రామానికి ఏం కావాలి అక్కడ ఏమున్నాయి ఏం కావాలి ఇవన్నీ కూడా తయారు చేయండి మీ వార్డుకు మున్సిపల్ వార్డుకు మున్సిపల్ చైర్మన్ గారితో వైస్ చైర్మన్ గారితో కౌన్సిలర్లందరితో కూడా నేను కోరుతూ ఉన్నా ప్రతి వార్డులో ఇప్పటికే కొన్ని పనులు చేసినాం ఇంకా కొన్ని జరుగుతున్నాయి ఇంకా జరగాల్సినవి కూడా కొన్ని ఉంటాయి అవి కూడా దయచేసి కూర్చొని తయారు చేసి మాకు ఇవ్వండి తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గం నెంబర్ వన్ నియోజకవర్గం అంటే మాటలతోని ఒకదంపుడు ఉపన్యాసాలతో కాదు మీరు మెజారిటీ ఇయ్యండి గెలిపియన్రీ పని కూడా అంతే స్థాయిలో తీసుకోండి మీరు ఎంత మెజారిటీ ఇస్తే ఎంత ఉత్సాహాన్ని మాకు అందిస్తే అంత ఉత్సాహంగా మీకు నిధుల వరద పారించే బాధ్యత నాది ప్రశాంత్ రెడ్డి గారిది గంప గోవర్ధన్ గారిది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే కామారెడ్డిని మరి అగ్రభాగాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మా మీద ఉంటుంది నేను మొన్న నేను మొన్న గంభీరావుపేట్ల ఒక ప్రోగ్రాం ఉంటే అది చేసుకొని వాపసు వస్తున్నా వస్తుంటే మాచారెడ్డి కడ ఒక ఐదు నిమిషాలు అయినా అనుకోకుండా అయినా ఛాయ్ దా అయినా అక్కడ ఛాయ్ హోటల్ కూర్చొని ఛాయ్ దావుతే అక్కడ పదిహేను మంది పిల్లగాళ్ళు వచ్చారు లోకల్లో రాగానే ఏమనుకుంటారు అన్న ఏమనుకుండేదన్న ఇక మాది ముఖ్యమంత్రి నియోజకవర్గం మాకు డోకా ఏముంటుంది అని చెప్పి వాళ్ళే నాకు చెప్తున్నారు మాది సీఎం కాన్స్టిట్యున్సీ మాకు డోకా ఏముంటుంది ఇక అంటున్నారు వాళ్ళు కాబట్టి ఇప్పటికే సర్వే సర్వత్రా చర్చ ఉంది కామారెడ్డిలోని ప్రతి వర్గంలో ప్రతి ఇంట్లో ఆ చర్చ ఆల్రెడీ ఉంది కేసీఆర్ వస్తుండట మన మంచి రోజులు వచ్చినాయి పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గంపన్న మంచిగా పనిచేసిండు ఇక కేసీఆర్ వస్తే ఇంకో రెండు మూడు మెట్లు పైకి పోతుంది నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గం అవుతుందనే టాకు ఆల్రెడీ ఉంది కానీ నిలబెట్టవలసిన బాధ్యత ఆ విశ్వాసం నిలబెట్టవలసిన బాధ్యత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటు డబ్బాలో పడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది నేను గొప్ప గారిని కోరేది ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఇలా అక్టోబర్ ఏడవ తారీఖు గోవర్ధన్ అన్నను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా గౌరవనీయులైన సర్పంచ్లను ఎంపీటీసీలను మండలాల పార్టీ ప్రెసిడెంట్లను కౌన్సిలర్లను డివిజన్ అధ్యక్షులను గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరిని నేను కోరుతా ఉన్నా పెద్ద చిన్నాను చూడకండి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు మా ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు మా ఆయాచితం శ్రీధర్ సార్ ఉన్నాడు సారథిగుడి ఇక్కడనే గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్ సారు నల్లవెల్లి అశోక్ గారు ఉన్నారు భూమిరెడ్డి గారు ఉన్నారు ఒకరిద్దరు కాదు చాలా మంది మోహన్ రెడ్డి గారు చాలా మంది నాయకులు నేను ఎవరో పేరు చెప్పలేదు తిట్టుకోకూరు బైజరా అందరూ పేరు పేరున నేను కోరేది ఏంటంటే పెద్ద చిన్నాను చూసుకోకండి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క బూతు లెక్కబెట్టి కొట్టాలి రెండు వందల అరవై నాలుగు బూతులుంటే నేను గంపనని అడుగుతున్నా నాకు రెండు వందల అరవై నాలుగు మంది బ్రిగేడియర్లు అని ఒక్కొక్క బూత్కి రెండు వందల అరవై ఆరు అట రెండు వందల అరవై ఆరు బూతులకు గాను ఒక్కొక్క బూత్కు నాకు ఒక్కొక్క సీనియర్ నాయకుని పెట్టు ఇక నాకు ఇది చిన్న చింతగా కొట్టద్దు ఇది కొడితే ఎట్లా కొట్టాలంట ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు కొట్టాలే తప్ప కొడితే మామూలు మామూలు కొట్టద్దు అదే సినిమాలో చెప్తారు చూడు ఎప్పుడు వచ్చినవన్నది కాదు బుల్లెట్టు దిగిందా లేదా కామారెడ్డిలో ఈసారి మెజారిటీ రికార్డులు బద్దలు కొట్టాలే ఖచ్చితంగా దేశం మొత్తం నివేరపై చూడాలి అబ్బాయి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినరా కామారెడ్డిలో అది జరగాలంటే రెండు వందల అరవై ఆరు బూత్ల సీరియస్గా పనిచేయాలి ఏదో గాలి ఇక కేసీఆర్ వచ్చిండు గెలిచిపోయినాం మాదేమున్నదని చెప్పి ఎక్కడోళ్ళక్కడ మనం ఆరామ్సే ఉంటే నడవది అందరం కష్టపడాలి బూత్ కమిటీలు పడాలి రెండు వందల అరవై ఆరు బూత్లకు బూత్ ఇన్ఛార్జీలు కావాలి బూత్ ఇన్ఛార్జీలు అంటే నేను చెప్పేది గ్రామస్థాయి నాయకులు కాదు మీకు చాలా మంది నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరిని అపాయింట్ చేయండి ఎవరన్నా నారాజు ఉంటే ఎక్కడన్నా ఏమైనా చిన్న చిన్న అలకలు అసంతృప్తులు ఉంటే వాళ్ళకి చెప్పండి మన అధినాయకుడే వస్తున్నాడు మన కోసం మన కామారెడ్డికి మన పంచాయతీలు పక్కకు పెడదాం అక్కడక్కడ ఎట్లుంటుందంటే ఊళ్ళల్లా పెద్ద వెంకటరెడ్డి అటు ఉంటే చిన్న ఎంకట్రెడ్డి ఇటు ఉంటాడు పాలిపగ పాలిపగ ఎట్లుంటుందంటే ఒక అరుగు అటు ఉంటుంది ఒక అరిగి ఇటు ఉంటుంది ఊళ్ళే ఇక అవన్నీ పెట్టుకోవాలి కేసీఆర్ఏ వచ్చినప్పుడు ఇక పెద్దెంకట్రెడ్డి చిన్నంకట్రెడ్డి నడుపెంకట్రెడ్డి అందరూ ఒకటి కావాలి పక్కాగా అందరం కలిసి పనిచేయాలి తప్ప ఇక పాత పగలు పాలి పగలు చిన్న చిన్న పంచాయతీలు తాకట్లు అన్నీ పక్కకు పెట్టి బ్రహ్మాండంగా ముంగట్టుకోవాలి తప్ప రెండో ఆలోచన చేయొద్దు ఇక మీ పోటీ నేను మళ్ళీ చెప్తున్నా మా సిరిసిల్లోలు పాపం మంచోళ్ళు చిన్నోళ్ళం మేము మీరు ఇప్పుడు పెద్దోళ్ళు మీదే నడుస్తుంది మొత్తం టైం అంతా రాష్ట్రం అంతా మీ గురించే మాట్లాడుతున్నారు మా గురించే వాళ్ళు వటించుకుంటలేరు బాల్కొండను అడిగినోడు లేడు బాల్కొండను అడిగినోడలేడు సిరిసిల్లని లేడు మొత్తం కామారెడ్డి మీద ఉన్నది దృష్టి అంతా మరి మీరు ఎంత పెద్ద మెజారిటీ ఇస్తారన్నదే చర్చ నడుస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు నేను మిమ్మల్ని ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా బాగా ఇంపార్టెంట్ అయిపోయింది నేను గంప గోవర్ధన్ గారికి ఇదివరకే చెప్పున్నా ముజీబ్ గారిని కూడా కోరుతా ఉన్నా నిట్టు వేణుగోపాల్ గారిని కూడా కోరుతా ఉన్నా మండలాల పార్టీ అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా సీనియర్ నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి వాట్సాప్ గ్రూపులు ఉండాలి అందులో మన ముఖ్యమంత్రి గారి సందేశం గ్రామ గ్రామానికి మనం తీసుకొని పోవాలి కామారెడ్డి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేద్దాం కామారెడ్డి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాం అనేది నాకు ఆల్రెడీ గంపన్న ఒక చాంతాడంత లిస్ట్ ఇచ్చిండు ఏం చేసిండో ఇచ్చిండు ఏం చేయాలనో కూడా ఇగో ఇంత పెద్ద కథ ఇచ్చిండు చాలా పెద్ద కథ ఇచ్చిండు అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెడతాం పరిశ్రమలు కావాలన్నాడు ఇక్కడ మొక్కజొన్న పంట అధికంగా పండిస్తాం కాబట్టి ఒక ఫుడ్ పార్క్ కావాలని చెప్పినారు అదేవిధంగా ప్యాకేజ్ ఇరవై రెండు జల్దీ జల్దీ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా కోరినారు కేవలం ఆర్ఓబీ ఒకటే ఉంది మల్టిపుల్ ఆర్ఓబీస్ కావాలి ఎక్కువ కావాలని అడిగిన కామారెడ్డి పట్టణంలో తప్పకుండా దాన్ని కూడా చేద్దాం నిజాంసాగర్ దిక్కు రద్దీ విపరీతంగా ఉంది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పినారు ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఒక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇగో గ గంపనకు కూడా గంపన కూడా ఆశ మామూలుగా లేదు గంపెడంత ఆశ